మూడున్నరేళ్ల తెరాస పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. నిరుద్యోగం పెరిగిపోయిందని, అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆయన ఎద్దేవా చేశారు. మహబూబాబాద్ గాంధీ పార్కులో జరిగిన సిపిఐ పోరుబాట బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. పోరుబాట 30 రోజులైన సందర్భాన్ని పురస్కరించుకుని 30 అడుగుల పైలాన్ను చాడతో కలిపి సురవరం ఆవిష్కరించారు. పట్టణంలో నిర్వహించిన ప్రదర్శనతో ఎరుపుమయంగా మారింది. నెల్లూరు రాష్ట్రం నుండి పరుగు రాష్ట్రంగా దాదాపు 100 కోట్లకు పైగా అప్పుల తెలంగాణగా ప్రారంభమైంది. ఎవరి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టారని చెప్పి ప్రజలు ఇవాళ ప్రశ్నిస్తున్నారు. ఆ వాగ్దానాల అమలు గురించి ఇవాళ సమాధానం చెప్పమని అడుగుతున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు పరిపూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టుల వ్యయాన్ని అపారంగా పెంచి కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు ఇందులో భాగస్వామ్యం తీసుకుని తెలంగాణను దివాలా తీసుకున్నారు. బంగారు తెలంగాణ పేరుతో కొన్ని కుటుంబాలు మాత్రమే బంగారాన్ని పంచుకుంటున్నారు. ఇక అప్పుల తెలంగాణ చేసుకుంటా, ప్రజలపైన భారం మోపుకుంటా, కానీ ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు ఇవాళ ప్రభుత్వంలో తప్పులు జరుగుతున్నాయి. నీళ్లు రాలేదు, కొలువులు రాలేదు, భూములు పరిష్కారం చేయలేదు, నిధులకు సంబంధించి గల్లంత అవుతున్న పరిస్థితుంది. ఆత్మ గౌరవ పరిపాలన అంటే ఇవాళ నిజంగా ఆత్మగౌరవం ఎవరికి ఉన్నది, ఎక్కడుంది?